హై వ్యూర్స్, వెల్కమ్ టు విజయ బ్రదర్స్. ఈరోజు మనం విజయ బ్రదర్స్లో కుకట్పల్లి హైదర్ నగర్ శర్మాస్ పక్కనే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి విజయ బ్రదర్స్కి వచ్చేసామండి. విజయ బ్రదర్స్లో పెళ్లి పట్టు శారీస్ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. వాటిలో కొన్ని శారీస్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈరోజు మనం చూడబోయే శారీస్ చందేరి అండ్ మనకి సీకో మెటీరియల్ మిక్స్డ్ అనమాట. దానికి కంచి బోర్డర్స్ అనేది యాడ్ చేశారు. చాలా చాలా కూల్ కలర్స్ అండ్ క్లాసీగా కూడా ఉంటాయి. దాంట్లో డిజైన్ ఏంటంటే మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది కదండి, ఆ స్టైల్ డిజైనింగ్ అనేది మనకి ఈ శారీస్ మీద చూడొచ్చు. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం చూసిన సారీ బ్లాక్ కలర్ బేస్, మనకి దానికి బ్లాక్ కలర్తోనే చక్కగా మనకి ఒక చిన్న బోర్డర్, అది కూడా యాంటిక్ జరీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నారు. ఇది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా వస్తుంది. అలాగే సెకండ్ వైపు బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్, అంటే బ్లాక్ కలర్ అనేది కొంచెం హైలైట్ చేస్తూ దానిపైన యాంటిక్ కలర్ కాంబినేషన్తో కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. పైన బోర్డర్కి సెకండ్ వైపు బోర్డర్కి కొంచెం చేంజ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ ఉంటుంది దీంట్లో, అంటే బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారు, దాని మీద ఆపోజిట్ కలర్తో మనకి ప్రింట్ ఇచ్చారనమాట. దీనికి టోటల్ బ్లాక్ కలర్ అండ్ మనకి ఏదైతే కంచి బోర్డర్స్ చూసామో ఆ బోర్డర్స్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు ఈ షోలో మనం చూడబోయే సారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. 1000 రూపాయలు ఈ సారీస్ వచ్చేసి. చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రామా గ్రీన్ అంటారు కదా, ఆ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్కి కనకాంబరం కలర్స్ హైలైట్ చేశారు. పైన మనకి చిన్న బోర్డర్ వస్తుంది, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి చక్కగా సర్కిల్స్ లాగా శారీ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా క్రీమ్ కలర్ ఫ్లవర్, దాని లోపల మళ్ళీ నావీ బ్లూ కలర్ టచ్ చేశారు. ఇది శారీ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది ఫుల్ శారీ అంతా. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే కనుక కొంచెం లెంతీ బోర్డర్ అనేది హైలైట్ చేశారు. చాలా నీట్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా, కట్టుకున్నా కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ శారీస్ కాస్ట్ కూడా ఓన్లీ 1000 రూపీసే కాబట్టి మనం ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లాగా కాకుండా శారీ కలర్లో ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్ ఇచ్చేసారు. రన్నింగ్ బ్లౌజ్ దీనికి ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన డిజైనే కాకపోతే బోర్డర్స్ మనకి వేరియేషన్ ఉంటుంది. కంచి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్స్ వేరియేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ కూడా చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో కలంకారీ ప్రింటెడ్తో. బోర్డర్స్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు, దాంట్లో గోల్డ్ కలర్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డార్క్ చాక్లెట్ కలర్, అంటే బ్రౌన్ కలర్, దాని మీద మనకి క్రీమ్ కలర్తో ఫుల్ డిజైన్ చేశారు. కింద కూడా ఆరెంజ్ కలర్ మీద ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట, సర్కిల్స్ లాగా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఆ ఫ్లవర్స్ డిజైన్ అనేది యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్. దీనికి బ్లౌజ్ వేరియేషన్ ఇలా ఆరెంజ్ కలర్ ఇచ్చారనమాట, ఈ స్టైల్లో డైమండ్ డిజైన్తో ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అండి, కలర్స్ చాయిస్ అయితే దీంట్లో లేదు కానీ డిజైన్స్ మనకి ప్రతి ఒక్క సారీకి చేంజ్ అవుతూ ఉంటాయి. కలంకారీ ప్రింట్ అనగానే మనం డార్క్ గ్రీన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ అండ్ డార్క్ ఎల్లో కలర్ మాత్రమే చూస్తూ ఉంటాం. ఇప్పుడు కలంకారీ ప్రింట్ అలా కాకుండా ఆల్ కలర్స్లో కూడా మనకి ఆ ప్రింట్ అనేది వస్తుంది. ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీద చక్కగా సిల్వర్ కలర్తో ఒక చిన్న బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ క్రీమ్ కలర్ ప్రింటెడ్ స్టైల్, అది కూడా కొంచెం బిగ్ సైజ్ బుటీ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ కలర్ అవ్వడం వలన దానిపైన ఆ ప్రింట్ అనేది బాగా హైలైట్ అవుతుంది. సెకండ్ వైపు మనకి కంచి బోర్డర్ ఇచ్చారు, డిజైన్ బాగుంది. ఇది పళ్ళు టెంపుల్ డిజైన్తో ఉంటుంది విత్ క్రీపర్తో. ఇది బ్లౌజ్ డార్క్ కలర్, సారీ కలరే కాకపోతే ఆ ప్రింట్ మిస్ చేశారనమాట, కంచి బోర్డర్స్ మాత్రం సేమ్ ఇచ్చేశారు. నెక్స్ట్ మనం చాక్లెట్ కలర్లో చూస్తున్నాము. మరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్, చిన్న బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ చాక్లెట్ కలర్ మీద క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఎక్కువ హైలైట్ చేస్తూ దాని లోపల కూడా మనకి చాక్లెట్ కలర్తో అవుట్లైన్ లాగా ఇచ్చారు. మళ్ళీ అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ని మనకి మరూన్ కలర్తో ఇచ్చారు. కింద వచ్చేసరికి చక్కగా ప్రింట్, అంటే ఇది ప్రింట్ వచ్చింది కాబట్టి కింద వీవింగ్ జరీ బోర్డర్ ఇచ్చారు లెంతీగా మరూన్ కలర్ మీద. ఇది మనకి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా ఇచ్చారండి. ఇది బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు ఇట్లా బోర్డర్ కలర్లో బ్లౌజ్ పార్ట్, ఈ స్టైల్. ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలరే బేస్ ఇచ్చారండి, డార్క్ స్నఫ్ అండ్ చాక్లెట్ కలర్ ఇచ్చారు. వన్ సైడ్ బోర్డర్ చిన్న బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్తో మొత్తం ఆల్ ఓవర్
ఎక్కువ గ్యాప్ అనేది కనిపించకుండా డిజైన్ ఎక్కువ హైలైట్ అయ్యేలాగా కనిపిస్తుంది. కంచి బోర్డర్ స్టైల్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ స్టైల్ కంటిన్యూ చేశారు. ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ బోర్డర్లో ఉన్నటువంటి డిజైన్స్ అనేది మనకి చేంజ్ చేస్తూ ఉంటారు, మిడిల్ పార్ట్ డిజైన్ చేంజ్ చేస్తూ ఉంటారు. చిందేరి సీకో మెటీరియల్లో చూస్తున్నాం విత్ కలంకారి ప్రింటెడ్లో. ఇది పళ్ళు పార్ట్ అండి, చాక్లెట్ కలర్ మీద కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్తో ప్రింట్ స్టైల్ ఇచ్చారు. ఇది బ్లౌజ్, దీనికి బ్లౌజ్ బాగుంది ఇలా, ఓన్లీ 1000. నెక్స్ట్ వచ్చేసి ఇది కుంకుమ కలర్ అంటారు కదా, ఆ కలర్ చూస్తున్నామండి. కుంకుమ కలర్ మీద చక్కగా క్రీమ్ కలర్తో మొత్తం ప్రింట్స్ అనేది హైలైట్ అయ్యేలాగా ఇలా ఇచ్చారు. బోర్డర్స్ ఇలా, ఇది వన్ సైడ్ బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది టోటల్. కింద వచ్చేసరికి చాక్లెట్ కలర్ మీదనే ఒక బిగ్ సైజ్ లీఫ్ షేప్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, అలాగే దీంట్లో ఇది బ్లౌజ్ చాక్లెట్ కలర్లో డైమండ్ డిజైన్తో విత్ కంచి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని కూడా ఇక్కడ మనకి హైలైట్ చేశారు. నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం. ఇది బ్లాక్ కలర్ అండి, కానీ డిజైనింగ్ అంతా ఒకటే ఉంటుంది, కానీ కలర్స్ వేరియేషన్. పైన ఇది టోటల్ బ్లాక్ కలర్ బేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి క్రీమ్ కలర్ బుటీస్ ఇచ్చారు, ఇక్కడ కొంచెం ఎల్లోయిష్ కలర్ బుటీస్ ఇచ్చారు, ఇక్కడ మనకి పింక్ కలర్ బుటీస్ ఇచ్చారు. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది, బేస్ మాత్రం బ్లాక్ కలర్, వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్, ఇంకొక సైడ్ మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా టూ వేరియేషన్స్, ఒకటి జిగ్జాగ్ స్టైల్, ఒకటేమో మనకి మస్టర్డ్ ఎల్లో కలర్లో హెవీ ప్రింట్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా బ్లాక్ కలరే ఉంటుందండి విత్ కంచి బోర్డర్తో ఇలా ఈ స్టైల్లో. ఇది బోర్డర్, ఇది మిడిల్ పార్ట్, దీంట్లో ఇంకొక కలర్ ఉంది, కాకపోతే ఏంటంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒకటే ఉంటుంది సేమ్ కలర్స్, కాకపోతే బోర్డర్లో డిజైన్ చేంజ్, మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అన్నమాట, ఆ ఒక్క బోర్డర్లో మాత్రమే డిజైన్ అనేది మనకి చేంజ్ చేశారు. ఇట్లా మనకి డిజైన్ చేంజ్లో సేమ్ డిజైన్ అంటే మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ సేమ్ ఉంటుంది, కాకపోతే బోర్డర్లో మాత్రం డిజైన్ చేంజెస్లో ఉన్నాయి. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంది కదా, మనకి బ్లౌజ్ కూడా ఆల్రెడీ చూసాం, ఓన్లీ 1000 రూపీస్కి ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది లుక్ అనేది, కొంచెం మరూనిష్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. పైన బోర్డర్ స్మాల్ సైజ్ బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా క్రీమ్ కలర్ డబుల్ మ్యాంగో ఇచ్చారు. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది మెరూన్ కలర్తోనే, కింద బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది పళ్ళు ఇలా క్రీమ్ కలర్ బేస్ ఇచ్చేసి దాని మీద మనకి బ్యాక్గ్రౌండ్ మెరూన్ కలర్, మళ్ళీ క్రీమ్ కలర్తో ప్రింట్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఇలా మంచి మంచి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి, కొన్ని కలర్స్ కూడా వీటిలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సేమ్ కలర్ కావాలన్నా కూడా, సేమ్ డిజైన్ కావాలన్నా కూడా మనకి పీసెస్ ఎక్స్ట్రా పీసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. ఇప్పుడు కలంకారీ ప్రింటెడ్తో ఉన్నటువంటి ఈ శారీస్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కూడా. ఇంకా చాలా కలెక్షన్స్ మీరు చూడాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు తప్పకుండా విజయ్ బ్రదర్స్కి విజిట్ చేయండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్నీ కూడా కుక్కట్పల్లి హైదర్ నగర్ చర్మాస్ పక్కనే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి షోరూమ్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మన 3 షోరూమ్స్లో ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు యూట్యూబ్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి విజయ్ బ్రదర్స్ డాట్ శారీస్ అని ఉంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి.